ఏమో భలే ఆశ్చర్యంగా ఉంది. ఏమండి రెడ్ నిమ్మ అండి, కోసి చూద్దాం ఆగండి. రెడ్గా ఉంటే నేను తీసుకెళ్ళిపోతాను. ఉండే రెడ్డేనండి. ఈ కలరు నిమ్మకాయ చెట్టుని చూసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే అండి. మీ అందరూ స్వీట్ స్టార్ ఫ్రూట్ అడిగారు, దానికోసం వచ్చాను. ఇదిగోండి వంగ నార్లు, టమాటా నారు, పచ్చిమిర్చి, బెండ. నేను ఈ నార్లు తీసుకుంటాకి వచ్చానండి. బెండలు వంగలు రకాలు మీరు అడుగుతున్నారు ఆంటీ గారు నార్లని. ఇక్కడ నర్సరీలు ఉంటాయి, అక్కడి నుంచి తీసుకొచ్చి మనకి ఇస్తాడు. మొక్క 5 రూపాయలు అంటున్నాడు. బెండ మొక్కలు 10 తీసుకుంటున్నానండి. నా దగ్గర బెండలన్నీ అయిపోయినాయి మీకు తెలుసు. ఇప్పుడు నాటితే నాకు లేట్ అవుతుందని నేను బెండలు తీసుకుంటాకి వచ్చాను. మట్టి అంతా తీసేసి ఎండబెట్టుకున్నా, ఆటిల్లో ఈ పెడదాం రెడీ కానీ వచ్చాను. మీకు కూడా కొన్ని మొక్కలు చూపిస్తాను. మిర్చి 10. ఇదిగోండి ఇట్లా తీస్తే ఇట్లా వచ్చేస్తాయి. నేను అన్నీ 10 మొక్కలు తీసుకుంటున్నానండి. టమాటా 1-5 చాలు. సరే 10. వంగలు పొడవు వంగలు. ఈ వంగలు ఏం వంగలు? నల్ల వంగలు. అది అయ్యవు. ఇగోండి నల్లయి పొడవు. పసుపు పచ్చ ఆకుపచ్చ నాకొద్దు. పచ్చ వంగ నాకొద్దు, నచ్చదు. వద్దొద్దు. తెల్ల వంగ ఉందా? దాని మీద రాసి ఉందా? స్ట్రాబెర్రీ అంటే 70 రూపాయలు అంటండి. పూలు వచ్చేసినాయి, కాయలు కూడా వచ్చినాయి, మొగ్గలు వచ్చేసినాయి. అయ్యండి బాగున్నాయి మొక్కలు. నా ఇంకా రాలేదండి. తులసికోటలు కొత్తగా తెప్పించారంటండి, మీ అందరు అడుగుతున్నారంటగా. బాగున్నాయి. ఇదిగోండి ద్రాక్ష ఉంది. లక్ష్మణ ఫలం అడిగారంట, చిన్న మొక్కలు తెచ్చాడు. నన్ను అందరూ స్వీట్ స్టార్ ఫ్రూట్ అడిగారు, వస్తాయి అంటండి. నిమ్మ భలే ఆశ్చర్యంగా ఉంది. తులసమ్మ కూడా మొలిసింది. ఉండని కాయలు ఉంటుంది. ఏమండి రెడ్ నిమ్మ అంటండి, కోసి చూద్దాం ఆగండి. పర్వాలేదు రెడ్గా ఉంటే నేను తీసుకెళ్ళిపోతాను. ఉండే రెడ్డేనండి. చూడలేదండి పెట్టిన గంగరాజు నిమ్మకాయ చెట్టు. భలే ఉందండి, చాలా బాగుంది. నిమ్మేనండి వాసన వస్తుంది. ఒకటే ఉందా? ఏది ఇటు పెట్టు. ఇదిగోండి నేను కాయ ఉన్నది ఇది తీసుకున్నా. ఇది కూడా కాయలు ఉన్నాయంటండి. ఇదిగోండి ఒలుస్తున్నా చూడండి, కమలకాయలానే వచ్చేస్తుందండి. ఇగో రేట్లు మీరు వచ్చి అడగండి. కొన్ని రేట్లు కొంచెం బార్గెన్ చేస్తే మనకు తక్కువకి ఇస్తాడు. నేనైతే చిన్న మొక్క తీసుకెళ్తున్నా, అంకులు పెద్ద మొక్క తెచ్చుకుంటారంట. మరీ అంత పుల్లగా లేదు, తీగ ఉంది. తీగ ఉందండి, బాగుంది. వెరైటీ కదా, పిల్లలు ఉన్న వాళ్ళకి ఇష్టపడతారు. తీసుకుంటున్నా. ఫస్ట్ తిన్నప్పుడు పుల్లగా లేదన్న, రెండోది తిన్నాక పులుపు అండి, ఎల్లగా ఉంది. బాగుందండి, ఇది తీసుకెళ్దాం. నారింజ కాయలు చాలా బాగున్నాయండి, మాకు నచ్చినాయి అని మళ్ళీ ఇంకో స్వీట్ నారింజ తీసుకున్నా. ఇదేమో స్వీట్ బార్బడాస్ చెర్రీ అంటండి. పుల్లగా ఉంటే ఇష్టంగా తింటల్లా. ఇది మట్టికండి పంపర్ పనస నిమ్మ కాంబినేషన్ అండి. ఇది చాలా బాగుంది నిజంగా, తింటంగా తినంగా మనకి సి విటమిన్ మంచిగా వచ్చేస్తుంది. చాలా మొక్కలు ఉన్నాయండి, నేను అన్ని మొక్కలు తీసుకోవట్లే. మండేలా చెర్రీ అండి, చాలామంది తీసుకెళ్తున్నారంట. మనకొద్దు ఇది తీసుకుందామండి, చాలు. ఇది తెచ్చిపెట్టు గంగరాజు. చామంతిలు చూడండి, ఈ కలర్ బాగుంది. వీరమ్మ గారు అంటండి, మన ఛానల్ చూస్తారంట. నేను మొక్కలు కొంటాను వీరమ్మ గారిగా. అవునండి, మొక్కలు బాగా పెంచుతారంట. ఉన్నాయి కానీ
మంచిగా బలం ఇవ్వాలండి అట్లకి. ఏటికి మనం ఎలా డైలీ మంచిగా తింటామో మొక్కకు కూడా అలా ఇచ్చారనుకోండి బాగా కాయలు వస్తాయి. సంతోషం అండి, మంచిగా హ్యాపీగా ఉంది. నేను ఈ మొక్కలు తీసుకుంటాకి వచ్చా వంగ మొక్క. ఓకే, స్ట్రాబెర్రీ తీసుకున్నారా? కాదు, మొత్తానికి నన్ను గుర్తుపట్టారు ఇక్కడ, సంతోషం. నా దగ్గర వంకాయలు అయిపోయినాయండి. మరలా నాటుకుంటానికి నారు ఉంది అని తెలిసి ఫోన్ చేశాను. నారు ఉందా అంటే ఉందన్నాడండి, అందుకని వెళ్ళి తెచ్చుకున్నానండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏ మొక్కలు తెచ్చుకున్నాను, ఎలా నాటాను అనేది మీకు వివరిస్తానండి. ఓకేనా అండి? ఉంటానండి, బై అండి.